సో ఫండమెంటలీ ఎటువంటి పొజిషన్స్ తీసుకొచ్చే సమయంలో ఎక్కువ మంది దగ్గర ఉండే యూనివర్స్ లైక్ లార్జ్ క్యాప్స్ వదిలేస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో యా ఒకటండి, మనకి డోబీ స్టాన్స్ ఫెడ్ నుంచి రావడం అనేది ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ రావడానికి కొద్దిగా దోహదపడే అవకాశం అయితే కనబడుతుందండి. బట్ ఓవరాల్గా మనం డొమెస్టిక్గా ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో ఆ యాంగిల్లో చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా బీట్ అండ్ డౌన్ ఉన్నాయండి. ఒకటి మైథాన్ అలాయ్స్ అని మనము మ్యాంగనీస్ అలాయ్స్ సప్లై చేస్తూ ఉంటారండి. సో ఒకటి మెటల్స్ అండ్ మైనింగ్ కొద్దిగా బ్యాడ్ టైమ్స్లో ఉన్నాయి, బట్ ద కంపెనీస్ ఫండమెంటలీ రియలీ స్ట్రాంగ్, క్యాష్ ఫ్లో జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి. సో ఆ బీట్ అండ్ డౌన్ ఏదైతే మెటల్స్ అండ్ నెగిటివిటీ ఉందో ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ ద ప్రైస్ అండి. సో ఇప్పుడు 590 లెవెల్స్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 780 to 800 టార్గెట్ ప్రైస్తో నెక్స్ట్ 1.5 ఇయర్తో మీరు బయ్యింగ్ చేసుకోవచ్చు అండి. సో కంపెనీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ మ్యాంగనీస్ ఏదైతే ఉందో మ్యాంగనీస్ అలాయ్స్ స్టీల్ ప్రొడక్షన్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. సో ఆల్మోస్ట్ గ్లోబల్ ప్రొడక్షన్స్లో గ్లోబల్గా 20 trillion ప్రొడ్యూస్ చేస్తారండి. దాంట్లో ఆల్మోస్ట్ 1% మైథాన్ అలాయ్స్ ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు, విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. సో ఆల్మోస్ట్ దే ఆర్ సిట్టింగ్ అండ్ క్యాష్ ఆఫ్ ఆల్మోస్ట్ 6,700 crores క్యాష్ పైన ఉన్నారు, విచ్ సేస్ దాట్ యునో టఫ్ టైమ్స్లో, ఇలాంటి టఫ్ టైమ్స్లో మెటల్స్ కొద్దిగా సబ్డ్యూడ్గా ఉన్న టైమ్స్లో అది వాళ్ళకి కుషన్ లాగా వర్కౌట్ చేస్తుందనడంలో ఇట్స్ అ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్యాపిటల్ డిసిప్లిన్ చాలా డిసిప్లిన్గా వర్కౌట్ చేస్తూ వస్తున్నారండి. వీళ్ళకి ఇంతకుముందు ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా కొద్దిగా ప్రొడక్ట్ డీవియేషన్ దగ్గర దే డిడ్ డూ ఇట్, విచ్ షోస్ దట్ వాళ్ళు కోర్ స్ట్రెంత్ పైన ఫోకస్ చేస్తున్నారు అనేది ఒక చిన్న ఇండికేషన్ లాగా చూసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఏదైతే ఉందో ఫ్రమ్ క్యాష్ ఫ్లో చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతూ ఉంది. లాస్ట్ 3 ఇయర్స్లో 16 to 19 వరకు 7,700 crores వరకు క్యాష్ ఫ్లో రాదు, విచ్ ఇస్ లైక్ 40% సిఏజీఆర్ గ్రోత్ అండి. చాలా ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం చెప్తున్నాం క్యాష్ పైన వీళ్ళు దే హ్యావ్ ఏ స్ట్రాంగ్ క్యాష్ బ్యాలెన్స్. ఇవన్నీ చూసుకుంటే టఫ్ టైంలో దే విల్ డెఫినెట్లీ మెయింటైన్ దేర్ స్టాన్స్ అని చెప్పుకోవచ్చు. వాల్యుయేషన్ పరంగా మంచి అట్రాక్టివ్గా కనబడుతుంది. కొద్దిగా పాజిటివిటీ రిటర్న్ అయిన తర్వాత ఐ థింక్ ద స్టాక్ విల్ సీ న్యూ హైట్స్ అని చెప్పుకోవచ్చు అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్లో కూడా FY21 చూసుకుంటే 2.4 ఈవీ బిటాలో ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ బ్లీక్. మనం 3 ఎంటర్ప్రైజ్ వాల్యూ టూ ఈబిటా ఇచ్చినా కూడా 780 to 800 టార్గెట్ ప్రైస్ ఈజీగా అచీవ్ చేయొచ్చండి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ క్యాష్ మిషన్ సిట్టింగ్ అండ్ హ్యూజ్ క్యాష్, హెల్దీ ఫైనాన్షియల్స్ ఉన్నాయండి, గ్రోత్ కూడా కనబడుతుంది. జస్ట్ దట్ మెటల్ సెక్టర్ కొద్దిగా సబ్డ్యూడ్గా ఉంది కాబట్టి ఈ నెగిటివిటీ అనేది ఆల్రెడీ ప్రైస్లో ఫ్యాక్టర్ అయింది. ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు ద స్టాక్ అని చెప్పుకోవచ్చండి. మైథాన్ అలాయ్స్ 1,700 crores మార్కెట్ క్యాప్ ఉంటుంది, చిన్న కంపెనీ బట్ స్ట్రాంగ్ అండ్ ఫండమెంటల్లీ రియలీ గుడ్ కంపెనీ అండి.